హ్యాపీ హో శశి ఓకే సార్. సార్ బోయ్ శశి ఎంత గ్రాండ్ మాజ్ ఎంత గ్రాండ్ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. డ్యాన్స్ కరేంగే శశి డాడీ పెట్టుకోండి ఒక ఐదు సార్ సార్ లుక్ లేవు ఫోన్ దాన్న పాటలు అంటే హ్యాపీ హోలీ. సార్ బోల్జీ సార్. తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు టీఎన్జిఓల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కార్యక్రమం హాజరైన సమస్త ఉద్యోగులకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తహసీల్దార్లకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా హోలీ పండుగ చెడు మీద మంచి విజయానికి చిహ్నంగా మనం జరుపుకుంటాము. ముఖ్యంగా హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు ప్రహ్లాదుడు తన కుమారుణ్ణి తన చెల్లె అయిన హోళికాదేవిని మంటలో దూకమని చెప్పని ఆదేశాలు ఇచ్చినప్పుడు తన చెల్లె హోళికాదేవి ఈ యొక్క ప్రహ్లాదుని తీసుకొని నువ్వు మన అగ్గిల దుంగతనకు వెళ్తుంది. అప్పుడు అతని ఆమెకు మంటల నుంచి కాపాడుకున్నందుకు ఒక షాల్ ఉంటుంది.
కానీ ప్రహ్లాదుడు భగవంతుని నమ్ముకున్నాడు కాబట్టి విష్ణుమూర్తిని పూజిస్తాడు, విష్ణుమూర్తిని నన్ను కాపాడమని చెప్పి అంటాడు కాబట్టి వెంటనే దేవుడు తన మాయతో అయితే అగ్నిలో దుంకినప్పుడు హోళికాదేవి యొక్క మన భుజాల మీద ఉన్న శాల్వా ప్రహ్లాదునికి కప్పబడుతుంది, అతడు రక్షించబడతాడు, హోళిక కాలబడుతుంది కాబట్టి దానికి చెడు మీద మంచి విజయంగా మన యొక్క హోలీ పండుగను జరుపుకుంటాము. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, దీనిలో కుల మతాలకు అతీతంగా ఏవైతే అన్ని రంగుల వలె షడ్ అన్ని రంగులు కలయికల వలె మనందరము కలిసిమెలిసి ఉండి ఈ యొక్క జగిత్యాల జాతరయాత్రను కొనసాగించాలని, జగిత్యాల జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని చెప్పని ఈ సందర్భంగా తెలియస్తూ మీకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా టీఎన్జీఓ జిల్లా పక్షాన కలెక్టర్ గారికి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి గత 4 సంవత్సరాలుగా మేము కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, మరి అదేవిధంగా మేము అందరం ప్రజలతో మమేకమై వివిధ సంక్షేమ పథకాల లోపల మా వివిధ శాఖల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి పనిచేసుకుంటూ వారి మనల్ని పొందుకుంటూ గత 4 సంవత్సరాలు మేము పనిచేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మరి ఉద్యోగులను ఇక్కడ గుర్తించే మంచి వెసులుబాటు ఉంది, ఇక్కడ ఉద్యోగులపై ఎలాంటి విమర్శలు లేవు. కాబట్టి మరి ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టీఎన్జీ ఉద్యోగుల పక్షాన ప్రజలకి, అధికారులకి, ఉద్యోగులకి అందరికీ కూడా పోలీస్ శుభాకాంక్షలు. వాడాలని, ఈ పర్యావరణాన్ని హాని కలిగించని కలర్స్ను వాడాలని కోరుతా ఉన్నాం. మరి అలాగే మా ఉద్యోగులము, అలాగే పెన్షనర్లము, సీనియర్ సిటిజన్లము, కార్మికులము అందరం కూడా మరి మన ఈ హోలీ పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రజలకు మరి వారి సమస్యల పరిష్కారాని కోసం, సంక్షేమాని కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలను విజయవంతం చేస్తానని మరొక్కసారి చెప్తూ ముగిస్తా ఉన్నాను. జగిత్ హోలీ పండుగను పురస్కరించుకొని ఈరోజు వివిధ ఉద్యోగ సంఘాల ద్వారా ఇక్కడికి వచ్చి ఈ హోలీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఇది ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత కూడా అందరికీ, మీకు అందరికీ తెలుసు. సో దీన్ని చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఆడుకొని పార్టిసిపేట్ చేసి అందరు కూడా మంచి కలర్స్ని వాడి, ఇవంతా కూడా కెమికల్స్ అట్లాంటి కలర్స్ వాడకుండా చక్కగా ఆడుకొని వాళ్ళ బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి, ఉద్యోగస్తులతోటి అందరు కూడా చక్కగా జరుపుకోవాలని, అలానే జాగ్రత్తలు కూడా పాటించాలని. ఎందుకనంటే జనరల్గా హోలీ ఏదైతే మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటామో దాని తర్వాత ఈ స్నానాలకు కానీ అక్కడికైనా వెళ్ళి చాలా చోట్ల కూడా ఎక్కువ వాటర్ ఉండే ఏరియా ఉంది ఈ జిల్లాలో. సో మీ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే చాలా జాగ్రత్తలు పాటించి ఏవైతే ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయో అవి చేసుకుంటూ పాటిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలానే హోలీలానే అందరి జీవితాలు కూడా రంగులమయంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, అధికారులు, సిబ్బంది అందరు కూడా మీకు అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక్కసారి మన అందరం కూడా పురంగితమై ఈ జిల్లా అభివృద్ధిలో మీరందరూ కూడా పాలుపంచుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు.